ఏదండి జీవిఎల్ జీవిఎల్ గారు చైర్మన్ జీవిఎల్ గారు అవును మా రాజ్యసభ ఎంపీయా ఏమన్నారు అదే టీడీపీ బీజేపీ కాల్పడుతుంది దగ్గరికి రావాలని ప్రయత్నం చేస్తుంది మేము ఆయన దగ్గరికి రాని ఎప్పుడు మరి గతంలో మరి అని ఉంటారు ఇవాళ ఈ రోజు అన్నారా ఏంటి వేరే పార్టీ తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీ జీవిఎల్ గారు అందరికి తెలుసు ఇస్ ఎ గుడ్ స్కాలర్ అండ్ ఆయన అపోయింది కానీ అంటే రొటేషన్లో మారుస్తూ ఉంటారు ఆయన అధికార ప్రతినిధి అయిపోయిన తర్వాత చెప్పిన మాట అని మీరు అంటున్నారు మరి అధికార ప్రతినిధి అయిపోయిన తర్వాత మాట్లాడితే మరి అది దట్ విల్ బి ట్రీటెడ్ యాజ్ పర్సనల్ వాయిస్ నాకు తెలిసినంతవరకు ఇప్పుడు నేను మా పార్టీలో ఉన్నాను జీవిఎల్ గారు బీజేపీ ఎంపీ నేను యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ ఎంపీని బట్ అధికార ప్రతినిధిని కాదు అధికార ప్రతినిధి అయితే ఏది మాట్లాడినా అది పార్టీ తోటి మాట్లాడి పార్టీ చెప్పిందే అధికార ప్రతినిధి మాట్లాడాలి తప్ప వేరేగా మాట్లాడకూడదు అనేది జనరల్గా ఎక్కడన్నా ఉండే రూలే అది మరి ఇప్పుడు అధికార ప్రతినిధిగా ఉన్నప్పుడు ఈ మాట మాట్లాడాల జీవిఎల్ గారు మరి నిన్న మాట్లాడారు అంటున్నారంటే అది నేను ఎలా అయితే వ్యక్తిగతంగా చెట్టు కింద కూర్చుని చెప్తున్నానో మరి అలాగే జీవిఎల్ గారు కూడా ఆయన వ్యక్తిగత అభిప్రాయం చెప్పారని నేను భావిస్తున్నాను అది పార్టీ విధానం అదే అయి ఉంటే అధికార ప్రతినిధి హోదాలో ఉన్నప్పుడే చెప్పుండేవారేమో మరి ఇది నా భావన ఎందుకంటే జీవిఎల్ గారు ఆయన ఈజ్ ఎ నేషనలిస్ట్ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వ్యక్తి అయినా ఆయన ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభ ఉంది సో కాబట్టి ఆయన వ్యక్తిగత అభిప్రాయం చెప్పుకునే స్వేచ్ఛ భారతీయ జనతా పార్టీలో ఉంది నేషనల్ పార్టీ కాబట్టి ఎవరైనా వ్యక్తిగత అభిప్రాయం చెప్పుకోవచ్చు ప్రాంతీయ పార్టీల్లో వ్యక్తిగత అభిప్రాయాలు చెప్పుకునే అవకాశం తక్కువ ఉంటుంది సరే తక్కువ ఉన్నా నేను ఏదో నా వ్యక్తిగత అభిప్రాయాలు అంటే మా పార్టీ 5 సంవత్సరాల పాటు ఉండాలి కాబట్టి మనం చెప్పేది ఒకటి చేసేది ఒకటిగా ఉండకూడదు అనుకుంటున్నాను కాబట్టి నేను నా పార్టీ మీద ఉన్న ఇంట్రెస్ట్తో కాస్త వ్యక్తిగత స్వేచ్ఛ తీసుకుని మా ముఖ్యమంత్రి గారికి చిన్న సలహాలు ఇవ్వటం జరిగింది ఇది నా వ్యక్తిగత అభిప్రాయం ఎలాగో బహుశా పెద్దలైన నరసింహారావు ఒపీనియన్ కూడా అదే ఉంటుందని నేను అనుకుంటున్నాను మళ్ళీ అన్నారా ఇక్కడ ఒక చిన్న విషయం ఈ గతంలో ఈ బొమ్మల విషయం ఆపేద్దామని చెప్పి రచ్చబండలో మనం అనుకున్నాం మరి ఇంకా ఆ బొమ్మల విషయం ఆపట్లేదు రేపు గాంధీ జయంతి మరి రేపు గాంధీ జయంతి సందర్భంగా అందరూ కూడా గాంధీ గారిని స్మరించుకోవాలి రేపు నేను మా స్పీకర్ గారి తండ్రి గారు కాలం చేశారు కాబట్టి రేపు రచ్చబండ లేదు కాబట్టి గాంధీ గారికి కూడా రేపు ఉదయం మహాత్మా గాంధీ ఘాట్లో పెద్దలందరితో ప్రధానమంత్రి గారు అందరూ వస్తారు వారితో పాటు నేను కూడా నివాళి ఘటించి రేపు రచ్చబండ లేదు రేపు నేను మా స్పీకర్ గారిని పరామర్శించడానికి వెళ్దాం అనుకుంటున్నాను సో గాంధీ గారిని ఈరోజే గుర్తు చేశారు ఎలా అంటే ఇప్పుడు ఈ బొమ్మ అంటే నాకు గుర్తొచ్చింది గతంలో మా పార్టీ 2016లో అప్పుడు నేను ఆ పార్టీలో లేకపోయినప్పటికీ రోజు పేపరు అప్పుడు సాక్షి పేపరు చాలా ఎక్కువగా చదివేవాడిని ఎందుకంటే కొంచెం అన్బయాస్డ్గా ఉండేదని నా ఫీలింగ్ అప్పట్లో మరి సాక్షిలో గడప గడపు వైఎస్ఆర్ అనే ఒక స్కీము పల్లె నిద్ర అనే ఒక స్కీము ప్రవేశపెట్టడం జరిగింది అది కూడా చాలా రోరింగ్ సక్సెస్ అయింది మరి ఆ గడప గడపకే ముందు చెప్పులు అరిగిపోయేలా తర్వాత వాళ్ళ ఆస్తులంతా అయిపోయి కాళ్ళు అరిగిపోయేలా తిరిగిన చాలామందికి ఎంతమందికి మనం సీట్లు ఇచ్చాం ఎందుకంటే ఆల్మోస్ట్ అందరూ ఎమ్మెల్యేలు అయిపోయారు మీ బొమ్మతోనే అని అనుకుంటే మరి వారందరినీ కాళ్ళు అరిగిపోయిన వాళ్ళని చాలామందిని నా పార్లమెంట్లోనే సుమారు 3 ముగ్గురిని
మరి పక్కన పెట్టేయడం జరిగింది. మరి మీ బొమ్మ ఒకటే కాదు, గాంధీ గారి బొమ్మ కూడా అవసరమే కదా. ఆ రోజు మరి వారిని పక్కన పెట్టి నన్ను తీసుకొచ్చినా ఆఖరి నిమిషంలో ఇంకొకరిని తీసుకొచ్చినా కొని మీరు అనుకున్నట్టు మీ చుట్టూ ఉన్న కోటరీ సభ్యులు కొంతమంది ఆ మధ్యన మాట్లాడారు. నిజానిజాలు ప్రజలందరికీ తెలిసినప్పటికీ కూడా నేనే ఏదో బతిమాలు వచ్చానని, సరే పోనీ నేను వచ్చాను అనుకున్నా. కాళ్ళు అరిగేలాగా తిరిగినోడు వేరు, మీ బొమ్మ ఒకటే సరిపోదు, గాంధీ బొమ్మ కూడా అవసరం అని చెప్పి ఆ రోజు మీరు భావించి ఈరోజు మరి అదే గాంధీ గారి స్ఫూర్తితో నాకు కూడా మరి నన్ను కూడా మరి ఆహ్వానించారో, సరే నేను వస్తే తీసుకున్నారో. మరి ఈరోజు కేవలం మీ ఒక్క బొమ్మే అని పదే పదే అదే పనిగా మీ మనుషులతో అనిపించడం మానేస్తే చాలా బాగుంటుందండి. లేదంటే ఏ జిల్లాలో ఏ పార్లమెంట్ నియోజకవర్గంలో గతంలో కాళ్ళు అరిగింది ఎవరికి, ఈరోజు ఆఖరి 5-6 నెలల్లో వచ్చి ఎమ్మెల్యే అయింది ఎవరో, మంత్రులు అయింది ఎవరో, ఇవన్నీ కూడా మనం ఫ్యూచర్లో చర్చించుకోవాల్సి వస్తుంది. సో కాబట్టి దయచేసి మీ మీ అనుంగ అనుచరులకి మీ బొమ్మతో నెగ్గానన్నది మీ మనసులో మీరు ఉంచుకోండి, పబ్లిక్లో చెప్పక్కర్లా. నేను ఈ బొమ్మతో నెగ్గాను ఆ బొమ్మతో నెగ్గాను అన్న టాపిక్ ఈ రోజుతో గతంలో రిక్వెస్ట్ చేశా, ఈ రోజుతో దానికి ఫుల్గా ఫుల్ స్టాప్ పెట్టేస్తే చాలా బాగుంటుందని చెప్పి కోరుకుంటున్నాను. ఇంకా మరి ఈరోజు కాలాతీతం అయింది కాబట్టి మనం రెండు మంచి ఒక మంచి మాట చెప్పుకునేది ఒక ఆనవాయితీగా మనం పెట్టుకుంటున్నాం కాబట్టి. లేదు, గాంధీ ఘాట్లో గాంధీ గారికి నివాళులర్పించి నేను కోట వెళ్ళాలి. సరే, ఇప్పుడు అంతా రాష్ట్రం అంతా ఏదో కులాలు ఇవన్నీ గోళ్ళు ఉన్నాయి కాబట్టి ఇది ఒక మాట, ప్రాణం మీదకి వచ్చినప్పుడు ఎవరి రక్తం అయినా ఎక్కించుకునే మనం బ్రతికినంతకాలం కులం అనే పేరుతో వేరుగా జీవించటం అవసరమా? ఇది ఏ ఒక్కరిని ఉద్దేశించింది కాదు, కాస్త కుల సంకుచిత భావంతో ఎవరైనా ఉంటే వారికి మనం అనాదిగా వస్తున్నదే, మనుషులందరిదే ఒకటే రక్తం, ఉన్నవి 4 గ్రూపులు. సో కాబట్టి అవసరం ఉన్నప్పుడు ప్లేట్లెట్లు కావాలన్నా, ఇప్పుడు మరి ఇప్పుడు కరోనాకి యాంటీబాడీస్ కావాలన్నా ప్లాస్మా దానాలు అన్నీ కూడా మనం చేయించుకునే ఈ రోజుల్లో ఇంకా కులం కులం అని చెప్పి ఒక కులానికి అలాగ ఇవ్వటం మంచిది కాదనేది సామెత. ఇది ఎవరిని ఉద్దేశించింది కాదు. అలాగే మనకు మంచి చెప్పేవాళ్ళు దొరకటం మన అదృష్టం, ఆ మంచి వినకపోవటం మన దురదృష్టం. అంటే ఎవరైనా జెన్యున్గా మన మంచి చెప్పినప్పుడు అది వింటే బాగుంటుంది, అది వినకపోతే మన కర్మ అని చెప్పి మన లోకల్ స్లాంగ్లో చెప్తారు. దీన్ని అచ్చ తెలుగులో చక్కగా దొరకటం మన అదృష్టం, వినకపోవటం మన దురదృష్టం అని చెప్పి ఏనాడో పెద్దలు చెప్పారు. ఇది కూడా ఎవరైనా మనకి, ఇది కూడా ఎవరిని ఉద్దేశించి కాదు, ఎవరైనా మనకి మంచి చెప్పినప్పుడు ఆ మంచిని మనం విని ప్రయత్నం చేద్దాం, వారిని ఈడేంట్రా బాబు మంచి చెప్తున్నాడని చెప్పి దండించే ప్రయత్నాలు చేయకూడదు అని మనలో మన మాటగా మాట్లాడుకునే ఈ చిన్న మాట. దీంతో ముగిద్దాం, మళ్ళీ ఎల్లుండు రచ్చబండలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.